హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సందర్భంగా కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు ముఖ్యంగా స్కూల్కి సంబంధించి ఏ విధంగా చేయాలని కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది తండ్రులతో పాఠశాలల్లో జాతీయ జెండా ఆవిష్కరణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి మార్గదర్శకాలు రాష్ట్రంలో ప్రభుత్వ స్కూలులో చేపట్టే కార్యక్రమాల్లో తల్లిదండ్రుల కమిటీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు పదిహేనున పాఠశాల నిర్వహించే జెండా వందన కార్యక్రమాన్ని తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ల ద్వారా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్ బి ప్రతాప్ రెడ్డి గురువారం మెమో జారీ చేశారు కోవిడ్ నైన్టీన్ ప్రోటోకాల్ ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుని స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించాలని ఆ సూచించారు జిల్లా స్థాయిలో జాతీయ పతా పతాకావిష్కరణను జిల్లా విద్యాధికారులు లేదా రీజనల్ జాయింట్ డైరెక్టర్లు చేయాలని పేర్కొన్నారు పాఠశాలలో మాత్రం తల్లిదండ్రుల కమిటీ చైర్మన్లతోనే పతాక ఆవిష్కరణ చేయాలని చెప్పేసి స్పష్టం చేశారు ఇప్పటివరకు ఇక్కడ సర్పంచులైతే చేసేవారనమాట పాఠశాలలోని ఇప్పుడు ఏంటంటే కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎవరైతే పేరెంట్స్ కమిటీ స్కూల్ కమిటీకి సంబంధించి చైర్మన్లు ఉంటారో డైరెక్ట్ ఆ చైర్మన్లతోనే తల్లిదండ్రుల కమిటీ చైర్మన్లు ఉంటారు కదా వాళ్ళే ఇక చేయాలన్నమాట స్కూల్ కమిటీ చైర్మన్ కూడా తల్లిదండ్రుల కమిటీ చైర్మన్కి సంబంధించి వారైతే ఆవిష్కరణ చేయాలి ఇక సర్పంచ్కి అయితే అవకాశం అయితే లేదు అంటే రూల్ ప్రకారం అది ఆయా పరిస్థితులను బట్టి ఆ కొన్నవారి ఉద్దే డిసిషన్ బట్టి అయితే పోతుంది రూల్ అయితే ఇదే సో చూశారు కదా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోని అయితే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి